हाय एवरीवन, वेलकम टू नाजिया रफी। टुडे स्पेशल इज ओल्ड फेमस दोसा। ई दोसलु मंची ब्राउन कलर लो दूधी लागा चाला सॉफ्ट गा उंटाई। रेंडु तिने वाळ्ळु नालुगु तिंटारु, अंत टेस्ट गा उंटाई। कैस्ट आयरन तवा मीद कूडा, नॉन स्टिक तवा मीद वच्चेंत पर्फेक्ट गा वस्ताई, कोंचेम कूडा स्टिक अववु। सो लेट्स स्टार्ट। 1 कप मिनपप्पु की 3 कप्स రైస్ వేసుకోవాలి। ఏ రైస్ తీసుకున్నా చాలా సాఫ్ట్గా వస్తాయి। ఈవెన్ సోనా మసూరి రైస్ వేసుకున్నా దోసలు చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి। 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, దీనివల్ల దోసలు మంచి బ్రౌనిష్ కలర్లో వస్తాయి। 2 స్పూన్స్ ఆఫ్ సగ్గు బియ్యం, దీనివల్ల నాన్ స్టిక్కీగా వస్తాయి, పెనానికి అసలు అంటుకోవు దోసలు సగ్గు బియ్యం వేయడం వల్ల। 1 స్పూన్ మెంతులు వేసుకోవడం వల్ల డైజెస్ట్ కి బాగా హెల్ప్ అవుతుంది, అండ్ దోసలు మంచి పర్ఫెక్ట్ బ్రౌనిష్ కలర్ లో చాలా టేస్ట్ గా ఉంటాయి, చాలా బాగా వస్తాయి। వీటిని నీట్ గా వాష్ చేసుకొని 6 టు 8 అవర్స్ నానబెట్టుకోవాలి। గ్రైండ్ చేసే 10 మినిట్స్ ముందు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి దోసలు తింటే గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు। 1 స్పూన్ అటుకులు వేసుకోవాలి, అటుకులు లేని వాళ్ళు 2 స్పూన్స్ రైస్ వేసుకోవాలి। స్టోన్ గ్రైండర్ తో అయినా మిక్సీ తో అయినా దేంతో పిండి చేసుకున్నా దోసలు చాలా పర్ఫెక్ట్ గా స్మూత్ గా వస్తాయి। ఈ విధంగా వచ్చినటువంటి దోస బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి 1 మినిట్ వరకు। ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిండి మొత్తం బాగా కలిసి అంత బాగా ఫర్మెంటేషన్ అవుతుంది, అండ్ దోసలు చాలా టేస్ట్ గా వస్తాయి। salt బేకింగ్ సోడా లాంటివి ఏమీ కలపకూడదు, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఓవర్ నైట్ కానీ 6 టు 8 అవర్స్ కానీ ఫర్మెంటేషన్ అయ్యేలా చూసుకోవాలి। నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా పైకి పొంగుతుంది, ఈ విధంగా పైకి పొంగితేనే ఫర్మెంటేషన్ బాగా అయినట్టు, అప్పుడే దోసలు బాగా వస్తాయి। ఈ ఫర్మెంటేషన్ ఎండాకాలంలో అయితే 5 టు 6 అవర్స్కి అవుతుంది, అదే చలికాలం వర్షాకాలం అయితే 7 టు 8 అవర్స్ పడుతుంది। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక బౌల్ లోకి తీసుకొని మిగతాది ప్లాస్టిక్ డబ్బాలో కానీ జార్లో కానీ పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, పుల్లగా కూడా అవ్వదు। అదే స్టీల్ గిన్నెలో కానీ సిల్వర్ గిన్నెలో పెట్టుకుంటే 1 డేకే పుల్లగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా। ఈ విధంగా టప్పర్వేర్లో కానీ ప్లాస్టిక్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా పుల్లగా అవ్వకుండా ఉంటుంది। నెక్స్ట్ దోశ పిండిలోకి సాల్ట్ వేసుకోవాలి, మిక్సీలో రుబ్బుకున్న వాళ్ళైతే బేకింగ్ సోడా వేసుకోవాలి, గ్రైండర్లో రుబ్బుకున్న వాళ్ళైతే బేకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు। నెక్స్ట్ పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ బంగాళదుంపతో కానీ ఆనియన్తో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి, అప్పుడే దోసలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి। నాన్ స్టిక్ పెనం కాకపోయినా ఐరన్ తవా మీద అయినా చాలా ఈజీగా వస్తాయి, హెల్త్ కూడా చాలా మంచిది క్యాస్ట్ ఐరన్ తవా మీద తిన్న దోసలు। ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఫస్ట్ దోశ అయితే కొంచెం లావుగా వేసుకుంటే మిగతా దోశలు చాలా ఈజీగా వస్తాయి। ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, అంతే దోశ ఈజ్ రెడీ। దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడు ప్యాన్ మోడరేట్ హీట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే దోశలు నల్లగా వచ్చేస్తాయి। సెకండ్ దోశ కూడా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, నెక్స్ట్ పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, తర్వాత దోశ వేసుకోవడం స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు దాకా లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి, లేకపోతే మాడిపోయినట్లు వస్తాయి। పైన ఆనియన్ చట్నీ వేసుకోవాలి, ఆనియన్ చట్నీ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి। మీరు పైనుంచి కావాలంటే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, కొత్తిమీర్ ఇలా ఏవి కావాలంటే అలా మీ చాయిస్ వేసుకొని రోల్ చేసుకోవడం, అంతే చాలా సింపుల్గా దోశ ఈజ్ రెడీ। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, 4 to 5 అవర్స్ తర్వాత అయినా ఈ దోశ చాలా స్మూత్గానే ఉంటుంది, ఎండిపోయినట్టు ఏమీ ఉండదు, అంతే చాలా సింపుల్గా దోశ ఈజ్ రెడీ। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ డూపర్గా వస్తాయి। ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ Thank you for watching.